అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పారోస్ హోమ్. ఈరోజు నేను ఎగ్ రైస్ చేయబోతున్నాను. ఎలా చేశానో చూద్దాం రండి. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్, కొద్దిగా బటర్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఇది వేడైన తర్వాత కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత 4 eggs తీసుకొని ఇది ఆయిల్లో వేసుకోవాలి. 4 eggs, 1/2 kg రైస్కి 4 eggs తీసుకున్నానండి నేను. ఇలా వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఒక 1 నిమిషం పాటు కలిపిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఇలా గుడ్డుని వేయించుకున్న తర్వాత కొద్దిగా చిల్లీ వెనిగర్ 1/2 స్పూన్ వరకు వేసుకోవాలి. తర్వాత చిల్లీ సాస్ 1 స్పూన్ వరకు వేసుకోవాలి. స్పూన్ వరకు సోయా సాస్ వేసుకోవాలి. ఇవన్నీ ఎగ్స్ పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత అదే పాన్లోనే ఎగ్గినంతా ఒక సైడ్కి జరుపుకొని కొద్దిగా బటర్ వేసుకొని కట్ చేసిన ఆనియన్స్ వేయించుకోవాలి.
అదే బాండీలోనే క్యాప్సికమ్ కూడా కట్ చేసి వేసుకోవాలి. ఇవి రెండు కొద్దిగా వేగిన తర్వాత కట్ చేసి కడిగి పక్కన పెట్టుకున్న క్యాబేజీని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలిసిన తర్వాత కొద్దిగా మిరియాల పొడి ఒక స్పూన్ వరకు వేసుకోవాలి. అందులోనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిపిన తర్వాత పక్కన ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసి కలపాలి. ఇలా అన్నీ మొత్తం కలిసేలాగా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టాలి. ఇలా మనము కొత్తిమీరతో కానీ పుదీనాతో కానీ గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. అయిపోయింది ఎగ్ రైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం.